ఈరోజు కంటక వాక్యం. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కముంచుకొందును అనుకుంటుని. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మన అవయవాలన్నింటిలోకి నాలుకను అదుపు చేయడం చాలా కష్టం. తన నాలుకపై అదుపు సాధించిన వాడు పరిపక్వత చెందినవాడు. దావీదు భక్తుడు తన ఎదుట భక్తిహీనులు ఉన్నప్పుడు తన నోటిని అదుపులో ఉంచుకోవాలనుకున్నాడు. ప్రియులారా, మనం అనేక విషయాలలో తప్పిపోతున్నాము. ఎవడైనను మాటయందు తప్పనీయడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకున్నటకు శక్తి గలవాడగునని వ్రాయబడి ఉంది. మన నోటిని అదుపులో పెట్టుకునకుండా మన హృదయమును మోసపుచ్చుకుంటూ మనము భక్తి గలవారమని అనుకుని నీడల మన భక్తి వ్యర్థమే. కనుక మన నోటిని అదుపులో పెట్టుకొని మన మార్గములను జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని దృష్టికి అంగీకారముగా జీవిద్దాం. ఈ వాక్యం మనము మన నాలుకతో ఏ పాపము చేయకుండా భక్తిహీనులతో జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తుంది. కనుక ఈరోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని దృష్టికి నిందారహితులముగా ఉందాం. ఈ వాక్యం మన హృదయంలో నాటబడునుగాక. ఆమేన్.